తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు కొడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పీకర్లతో కష్టాల్లోకి నెట్టాయి పార్టీ ఏర్పాటైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల బరిలో కేసీఆర్ ఫ్యామిలీ లేకుండా పోవటం ఫస్ట్ టైం అయితే ఇక లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవటం బిగ్ షాక్ అని చెప్పాలి బండ్లు సామెత సమకాలీన రాజకీయాల్లో బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉండడం బీఆర్ఎస్ ను ఊహించని దెబ్బ కొట్టింది లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం మరో దెబ్బ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు దాదాపు పదేళ్లు తెలంగాణ అధికార పార్టీగా చక్రం తిప్పిన బీఆర్ఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాన్ని అందించాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడడం బీఆర్ఎస్ ను మరింత దెబ్బ కొట్టింది ఇప్పుడు ముదిగేనక్కపై తాటిపండు పడ్డట్లు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోవడం ఊహించని పరిణామమే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ బరిలో నిలబడలేదు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా గెలిచారు అప్పటి యూపీఏ సర్కారులో కేసీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికలను విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో కేసీఆర్ సీఎం అయ్యారు ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు ఇక ఇప్పుడు జైల్లో ఉన్న కవిత పోటీకి దూరంగా ఉన్నారు అలాగే కేసీఆర్ కుటుంబం నుంచి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయలేదు వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు చాలామంది విముఖత చూపారు టికెట్ ప్రకటించిన తర్వాత చాలామంది పార్టీ ఫిరాయించారు ఐదు నెలల కాంగ్రెస్ పాలనకు తమ పదేళ్ల పాలనకు తేడా చూసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు పోటీ చేసిన స్థానాల్లో మహబూబాబాద్ ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాలుగో స్థానానికి పరిమితమైంది మిగిలిన పద్నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది తెలంగాణలో పోలైన ఓట్లలో బీఆర్ఎస్ కేవలం పదహారు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే రాబట్టగలిగింది సంఖ్యాపరంగా ఇది పెద్దగానే కనిపిస్తున్నా అవి సీట్ల రూపంలోకి మారలేదు ఓట్ల పరంగా చూస్తే ఇది కేవలం ముప్పై ఆరు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు మాత్రమే